మిత్రులందరికీ నమస్కారం. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి పథకము అమలులో ఉండేది. ఆ తర్వాత 2019 నుంచి 2024 మే వరకు 5 సంవత్సరాలు ఆ పథకం నిర్వీర్యం చేయబడ్డది, రద్దు చేయబడ్డది. తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది, అంటే తిరిగి ప్రారంభించడం అనేది జరిగింది. ఏ పథకాన్ని తిరిగి ప్రారంభించారు, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అన్న వివరాలను ఈరోజు మీకు తెలియజేస్తాను. ప్రజలందరికీ కాకపోయినా కానీ కొంతమంది జీవితాల్లో అయినా కానీ ఈ పథకం అనేది మార్పును తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ పథకం వివరాలు మీకు తెలియజేయాలి అంటే కొద్దిగా లెంత్ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి, ఈ పథకం యొక్క లబ్ధిని మీరు పొందగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మరియు వికలాంగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందజేసేది. సబ్సిడీ రుణాలు అంటే 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేసేవారు. దీనికి సంబంధించి సబ్సిడీ అనేది 1 లక్ష రూపాయలు తీసుకుంటే 80,000గా ఉండేది. ఈ విధంగా అమౌంట్ పెరిగే కొద్దీ సబ్సిడీ తగ్గుతూ వస్తుంది. అయితే ఈ విధంగా ఆయా కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించిన వారు ఆటోలు కానివ్వండి, లేదా ట్యాక్సీ కార్లు కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలను కానివ్వండి, నెలకొల్పుకొని జీవనోపాధిని కల్పించుకునేవారు. అయితే ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఈ సబ్సిడీ రుణాల పథకం అనేది రద్దు చేయబడ్డది. అయితే లేటెస్ట్గా నిన్న తెలుగుదేశం పార్టీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్లో ఈ సబ్సిడీ రుణాలకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ 39,007 కోట్ల రూపాయలను ఈ సబ్సిడీ రుణాల కోసము వివిధ కార్పొరేషన్లకు తెలుగుదేశం పార్టీ కేటాయించడం అనేది జరిగింది. అయితే ఈ 39,000 కోట్లను ఇక్కడ బీసీలకు సంబంధించి నేను శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అంటే ఇక్కడ బీసీఏ కార్పొరేషన్కు సంబంధించి 276.24 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. బీసీబీ కార్పొరేషన్కు సంబంధించి 243.1 కోటి రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. బీసీడి కార్పొరేషన్కు సంబంధించి 284.82 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. బీసీఈ కార్పొరేషన్కు సంబంధించి 92.72 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా బీసీలకు ఈ వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వడానికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించడం అనేది జరిగింది. వికలాంగులు ఎవరైనా కానీ ఏదో ఒక కులానికి చెందిన వారి అయి ఉంటారు కాబట్టి ఈ వికలాంగులలో బీసీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు బీసీ కార్పొరేషన్లో ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎవరైతే ఉంటారో ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో కూడా వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించి మైనార్టీకి సంబంధించినటువంటి వికలాంగులు ఆయా కార్పొరేషన్లలో సబ్సిడీ రుణాలను తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. వారికి ఈ కార్పొరేషన్ రుణాలలో కూడా 5% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఏ కమ్యూనిటీకి చెందిన వారు అయితే ఆ కమ్యూనిటీలో ఈ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రానున్నటువంటి 2-3 రోజుల్లో వికలాంగుల కార్పొరేషన్కు ఎంత బడ్జెట్ను రిలీజ్ చేశారు అన్న వివరాలు తెలుస్తాయి. ఆ వివరాలు తెలిసిన వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులు ఎవరైనా కానీ వారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకున్నట్టయితే 5% రిజర్వేషన్ ఉంటుంది.
అదే విధంగా వికలాంగుల కార్పొరేషన్ ద్వారా కూడా వారు ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా రెండు విధాలుగా వికలాంగులకు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలను పొందే అవకాశం అనేది ఉంటుంది. బీసీ యువతకు మరియు నిరుద్యోగులకు ఈ సబ్సిడీ రుణాలతో పాటుగా వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణను ఇవ్వడానికి కూడా ఈ బడ్జెట్లో అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బీసీ యువతకు దేంట్లోనైతే పరిజ్ఞానం ఉంటుందో, దేంట్లోనైతే వారు మెరుగైన పనితీరును కనబరుస్తారో ఆ రంగంలో వారికి శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇక్కడ మనకు ఈ 39,000 కోట్లలో వారికి ప్రత్యేకమైనటువంటి స్కిల్లో ట్రైనింగ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ సబ్సిడీ రుణాలు అనేవి మనకు 139 బీసీ కులాల వారికి వర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఇంచుమించుగా బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి ఈ సబ్సిడీ రుణాలను తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ బీసీ సోదరులైనటువంటి వారు, అన్ని కమ్యూనిటీల వారు, వారి కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఈ సబ్సిడీ రుణాలకు మీరు దరఖాస్తు చేసుకొని 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మీరు సబ్సిడీ రుణాలను పొంది మీరు జీవనోపాధిని కల్పించుకోవడానికి సులువుగా ఉంటుంది, మీకు ఏదో ఒక ఉపాధి అనేది కలుగుతుంది అని చెప్పవచ్చు. ఈ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి త్వరలోనే దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనున్నది. దానికంటే ముందుగా ఇక్కడ ఈ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే విధి విధానాలను కూడా ప్రభుత్వం ఖరారు చేయనున్నది. ఇక చివరగా ఈ సబ్సిడీ రుణాల కోసము ఎంత సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అనేది మీకు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మనకు 2014 నుంచి 2019 వరకు సబ్సిడీ అనేది ఒక రకంగా ఉంది. నౌ ప్రజెంట్ కూడా ఈ సబ్సిడీ అనేది పెంచుతారా లేదా తగ్గిస్తారా అనేది మనకు ప్రభుత్వం ఇక్కడ విధి విధానాలను రూపొందించిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ని కానివ్వండి, జీవోను కానివ్వండి, తీసుకొచ్చినటువంటి వెంటనే అందులో ఉన్నటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే, మీరు ఈ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.